నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి దుబాయ్ లో ఘన స్వాగతం లభించింది. వివరాలేకి వెళితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం దుబాయ్ లో అడుగు పెట్టారు. యుఏఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్న COP28 సమావేశాలలో భారత ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొంటారు. ఎయిర్పోర్ట్ లో యుఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి యుఏఈ ఉప ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ హోటల్ కు చేరుకోగానే యుఏఈలో ఉన్న భారతీయులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. మోడీ మోడీ, ఆప్కీ బార్, మోడీ సర్కార్, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. మోడీ వారితో సంభాషిస్తూ అభివాదం చేస్తూ వెళ్లారు. దుబాయ్ లో భారతీయుల నుంచి వచ్చిన ఘన స్వాగతం తనను ఎంతో కదిలించిందని చెప్పి ఆయన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టారు. COP28 సమ్మిట్ లో పాల్గొనేందుకు దుబాయ్ లో ల్యాండ్ అయ్యానని చెప్పి మెరుగైన భూమండలాన్ని సృష్టించే లక్ష్యంతో జరిగే సమ్మిట్ కార్యకలాపాల కోసం ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే మోడీ గారు మనం చూసుకుంటే దుబాయ్ కి చేరుకోగానే దుబాయ్ మరియు యుఏఈ దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున మోడీ మోడీ అని నినాదాలు చేస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతం మనం చూసుకుంటే కొద్దిసేపు మోడీ మోడీ అనే పేరుతో మార్మోగిపోయింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.